శరీరానికి విటమిన్ల అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం విటమిన్లు శరీరంలో ప్రధానమైనవిగా చెప్తారు. వీటి వల్ల మంచి ఆరోగ్యాన్ని పొందడం సాధ్యమవుతుంది. అయితే ఈ విటమిన్లు మంచి ఆహారం నేచురల్గా ప్రకృతి నుండి శరీరానికి అందుతాయి. విటమిన్లు శరీరానికి సరిగ్గా అందకపోవడంతో అనేక ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. దీనికోసం వైద్యులు మల్టీవిటమిన్ టాబ్లెట్స్ను వాడమని సూచిస్తుంటారు. అయితే ఈ మధ్య కాలంలో సరైన సమయానికి ఆహారం శరీరానికి అందకపోవడంతో చాలా మంది మల్టీవిటమిన్లను విరివిగా వాడుతున్నారు. అయితే అధికంగా మల్టీవిటమిన్లు వాడితే ఆరోగ్య సమస్యలు తగ్గడం కంటే కూడా త్వరగా మరణం సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుందని తాజా సర్వే రిపోర్టులు చెబుతున్నాయి. అమెరికాకు సంబంధించిన నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు 1990 నుంచి 3 లక్షల మందిపై దాదాపు 20 ఏళ్ల పాటు అధ్యయనం చేశారు. ఎక్కువ కాలం జీవించడానికి మల్టీవిటమిన్ల ఉపయోగం ఉండదని, మరణించే ముప్పు ఏమాత్రం తగ్గించడం లేదని పరిశోధకులు గుర్తించారు. పైగా మల్టీవిటమిన్లు తీసుకోని వారి కంటే మల్టీవిటమిన్లు టాబ్లెట్లు వాడుతున్న వారిలో త్వరగా మరణించే ప్రమాదం 4% ఎక్కువగా ఉన్నట్టు తెలిపారు. అందుకోసం మల్టీవిటమిన్ తీసుకోవడం కంటే హెల్దీ ఆహారం తీసుకోవడం మంచిదని పరిశోధకులు చెప్తున్నారు. తీసుకునే ఆహారంలో సూక్ష్మ, అతి సూక్ష్మ పోషకాలు, పీచు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలంటున్నారు. కొవ్వు, కొలెస్ట్రాల్ తక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలని సూచించారు. మల్టీవిటమిన్ తీసుకోవడం కంటే ఆహారంలో ఎక్కువగా కూరగాయలు, చిరుధాన్యాలు తీసుకోవడం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. వైద్య చికిత్సకు ఇది ఏమాత్రం ప్రత్యామ్నాయం కాదు.